ఇలా మహబూబాబాద్ పట్టణానికి వచ్చిన పొద్దున వచ్చినప్పటి నుంచి మా గౌరవ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు చాలా కార్యక్రమాలు చేయించినారు చాలా కార్యక్రమాలు పొద్దున గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే ప్రకటించినారో యాభై కోట్ల నిధులు దానికి సంబంధించి బ్రహ్మాండమైన ఒక పైలాన్ ఆవిష్కరణ చేయించినారు ఆ తర్వాత ఆరు కోట్ల రూపాయలతో నిర్మాణం చేసిన ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూరగాయలు అమ్మే మార్కెటు మటన్ అదేవిధంగా పూలు పండ్లమ్మే మార్కెటు ఒక నూట నలభై మంది కూర్చొని మంచిగా చక్కగా పరిశుభ్రమైన వాతావరణంలో రోడ్డు మీద కింద కూర్చొని అమ్మే అవసరం లేకుండా మంచిగా కూర్చొని మంచి సౌలత్ ఏర్పాటు చేసిండ్రు అక్కడ పోయినాం పోతే అక్కడ కూరగాయలు అమ్ముకునే మా ఆడబిడ్డలుంటే వాళ్ళతో మాట్లాడినాము కొద్దిసేపు నాకు ఇద్దరు అమ్మాయిలు అక్కడ ఇద్దరు తల్లులు కలిసిండ్రు ఒక ఆమె పేరు గ్వాలి ద్వాలి ఒక ఆమె పేరు మీ గిరిజన బిడ్డనే ఆ అమ్మాయి పేరు ద్వాలి ఆమె అన్నది అన్న నాది మహబ్బాదే ఇదివరకు ఇక్కడనే రోడ్డు మీద కూరగాయలు అమ్ముకుంటుంటే నాకు భర్త లేడు ఎలా మంచి సౌలత్ కల్పించిండ్రు ధన్యవాదాలు అని చెప్పింది నేను అడిగినా భర్త లేడు అంటే పెన్షన్ వస్తుందా అమ్మ అని అడిగినా వస్తుందన్నా నాకు భర్త లేకపోయినా మా పెద్దన్న కేసీఆర్ ఉన్నాడు రెండు వేల రూపాయల పెన్షన్ నెలకు తప్పకుండా వస్తున్నదని చెప్పింది ఎంతమంది పిల్లలు అని అడిగినా ఒక కొడుకు ఒక బిడ్డ ఉన్నారన్న అని చెప్పింది ఎవరు పెద్ద అని అడిగిన బిడ్డ పెద్దది బిడ్డకు మొన్ననే లగ్గం చేసినా కళ్యాణ లక్ష్మి చెక్ వచ్చింది ఒక లక్ష నూట పదహారు రూపాయలు మేనమామ లెక్క కేసీఆర్ గారు పంపిణన్నా అని చెప్పింది కొడుకు ఎక్కడున్నాడు ఏం చదువుతున్నాడు అని అడిగిన కొడుకు గురుకుల పాఠశాలలు చదువుతున్నాడన్నా నాకు రూపాయి ఖర్చు లేదు ఆ నా కొడుకు యొక్క మొత్తం ఖర్చు బూట్లు బట్టలు పుస్తకాలు దుప్పట్లు లక్ష ఇరవై వేల రూపాయలు మొత్తం ప్రభుత్వమే ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా చదివిస్తున్నది నాకు విశ్వాసం ఉంది రిజర్వేషన్ పెరిగింది నా కొడుకు డాక్టరో ఇంజనీరో అవుతాడు అప్పుడు నేను కూరగాయలమ్ముడు బంద్ చేస్తాను అని చెప్పి ఆ గ్వాలి చెప్తుంటే మేమందరం కూడా సంతోషపడ్డాం అట్లాగే ఇంకో ఇంకొక మహిళ కనబడ్డది ఆమె పేరు అత్తలూరు రమాదేవి ఆమె కూడా ఇదే మాట చెప్పింది అన్న ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు ఒక ఆడబిడ్డకు కళ్యాణలక్ష్మి చెక్ వచ్చింది ఇంకో ఆడబిడ్డకు కూడా తప్పకుండా వస్తుంది నాకు విశ్వాసం ఉంది నాకు కూడా పెన్షన్ వస్తున్నది ఇన్ని రోజులు నేను కూడా రోడ్డు మీద అమ్ముతుంటే కానీ ఈరోజు మంచి సౌలత్ కల్పించినందుకు ధన్యవాదాలు అని చెప్పింది చెప్పుకుంటూ పోతే ఒకటి రెండు కాదు ఇవాళ మహబూబాబాద్ ఒకనాడు రెవెన్యూ డివిజన్ కార్యాలయంగా ఉన్న మహబూబాబాద్ ఇవాళ జిల్లా కేంద్రం దానికి కారణం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే మాట దయచేసి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఇక్కడ ఇవాళ మీకు ఆర్డీఓ కాదు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక యువ ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ గారు ఇక్కడే మహబూబాబాద్ లో అందుబాటులో ఉండి మీరు వరంగల్కు పోయే బాధ తప్పించి మీ కడప ముంగటికే మీ మీ వాకిట్లోనే ఇలా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు ఒక అడిషనల్ కలెక్టర్ ఇక్కడే ఉన్నారు ఐఏఎస్ అధికారి మీ ఎస్పీ గారు ఒక ఐపీఎస్ ఆఫీసర్ వారు కూడా ఇక్కడే ఉన్నారు బ్రహ్మాండమైన కలెక్టరేట్ బ్రహ్మాండమైన పోలీస్ కార్యాలయం దాంతో పాటు కళలో కూడా ఊహించని విధంగా మన మహబూబాబాద్ ఇది కూడా వస్తుందా అన్నట్టు కళలో కూడా ఊహించని విధంగా ఇవాళ మహబూబాబాద్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ వచ్చింది దాంతో పాటు హాస్పిటల్ వచ్చింది సత్యవతి అక్క గర్వంగా చెప్పింది నాకు సత్యవతి రాథోడ్ గారు గర్వంగా చెప్పినారు అన్న మా హాస్పిటల్లో మా గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ జిల్లా హాస్పిటల్లో ఎంతమంది డాక్టర్లు ఉన్నారో ఎరికేనా అన్నది ఎంతమంది ఉన్నారు అక్క అన్న నూట నలభై మంది డాక్టర్లు ఉన్నారన్న మా కోసం మా గిరిజన బిడ్డల కోసం ఇవాళ ఒకనాడు పది మంది ఉండకపోతుండే పది మంది డాక్టర్లను పట్టుకొచ్చి బలవంతంగా కూసో పెడితే కుసో పోదురు ఇవాళ మా మహబూబాబాద్లో నూట నలభై మంది డాక్టర్లు ఉన్నారని నాన్నది ఏమైతుంది దాంతో ఏమైతుంది అంటే ఒకనాడు నేను రాను బిడ్డో సర్కారు దవఖానకు నేను ఓను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితి నుంచి నేను సర్కారు దవాఖానకే పోతా అక్కడ ప్రసూతి అయితేనే కేసీఆర్ కిట్ వస్తుంది మగ బిడ్డ పుడితే పన్నెండు వేలు ఆడపిల్ల పుడితే పదమూడు వేల రూపాయలు అనే పరిస్థితి మా ఆడబిడ్డలకు వస్తుందనే మాటని మాట నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మిమ్మల్ని అందరినీ నేను ఒక్క మాట ఆలోచించమని కోరుతా ఉన్నా ఇప్పుడే ఇక్కడికి వచ్చేటప్పుడు మేము ఫోన్ల వార్త చూసినాం గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మన వరంగల్ జిల్లాకు వస్తుండట ఇంకో వారం రోజులలో దయచేసి ఈ వేదికగా ఇక్కడ ఉన్న మా గిరిజన అన్నదమ్ములు అక్కచెల్లెల చెల్లెల తరఫున రాష్ట్రంలోని అందరు గిరిజన బిడ్డల తరఫున మీ అందరి సోదరుడుగా నేను గౌరవ ప్రధానమంత్రి గారిని అడుగుతా ఉన్నా డిమాండ్ చేస్తా ఉన్నా అయ్యా మేము మా ములుగు జిల్లాలో ములుగు జిల్లా కేంద్రంలో మీరు మీ కేంద్ర ప్రభుత్వం అడిగితే మూడు వందల అరవై ఎకరాల పైచిల్కు భూమిని వెంటనే ట్రైబల్ యూనివర్సిటీ కేటాయించాలని చెప్పి అక్కడ మేము ఇప్పటికే జాగా మీకు ఇచ్చినాం ఎందుకు పెడతలేదు నీ కేంద్ర ప్రభుత్వం చట్టంలో మాటిచ్చినారు మీరు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో తెలంగాణ ఏర్పాటు చేసేటప్పుడు పార్లమెంటులోనే మాటిచ్చినవు నువ్వు నీ ప్రభుత్వం ఏమన్నవా నాడు తప్పకుండా తెలంగాణలో గిరిజన బిడ్డల కోసం ట్రైబల్ యూనివర్సిటీ పెడతా అన్నావు ఏ మాయని ట్రైబల్ యూనివర్సిటీ అని నేను ప్రధానమంత్రి గారిని అడుగుతా ఉన్నా వరంగల్ వచ్చినప్పుడు ఖచ్చితంగా సమాధానం చెప్పాలని చెప్పి కూడా మీ చప్పట్లతో ప్రధానమంత్రి గారిని డిమాండ్ చేయాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇగో ఇక్కడనే ఉన్నది మా ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ హరిప్రియ గారి నియోజకవర్గంలో ఇదే జిల్లాలో బయ్యారం ఉన్నది బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడతామని అదే చట్టంలో అదే చట్టంలో ఇదే కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఖచ్చితంగా ఉక్కు కర్మాగారం పెడతాం అక్కడ నిక్షేపాలు ఉన్నాయి ఇనుము నిక్షేపాలు ఉన్నాయి ఉక్కు కర్మాగారం స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా పెడతాం అని చెప్పి తొమ్మిదేళ్లైంది ఏమైంది ప్రధానమంత్రి గారు మా గిరిజన బిడ్డలకు మా బయ్యారం బిడ్డలకు మా ఇల్లెందు బిడ్డలకు ఇచ్చిన మాట మా మహబూబాబాద్ జిల్లాలో పెడతానన్న పరిశ్రమ ఎక్కడ పోయింది అని మీ చప్పట్ల ద్వారా గౌరవ ప్రధానమంత్రి గారిని అడగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అది మాత్రమే కాదు మన వరంగల్కు మాటిచ్చిండు కోచ్ ఫ్యాక్టరీ పెడతా అన్నాడు అంటే ఇంజన్లను ట్రైన్లను తయారు చేసే ఫ్యాక్టరీ పెడతా అన్నాడు కాజీపేటలో నేను అడుగుతా ఉన్నా ప్రధానమంత్రి గారిని ఇది ఎంత మోసం పెడతామన్నది ఏంది నువ్వు ఏం పెడతా అని చెప్పినావు చట్టంలో కోచ్ ఫ్యాక్టరీ పెడతా అన్నావు రైళ్లు తయారు అన్నావు ఇవాళ ఏం పెడుతున్నావు రైళ్లను రిపేర్ చేసే దుకాణం పెడుతున్నావు ఇది న్యాయమానికు ఇది అన్యాయం కాదా ఇప్పుడు నేను మీకు కార్ కొనిస్తా అని చెప్పి మాటిచ్చి తర్వాత ఒక అక్కడ పక్కన మెకానిక్ దుకాణం ఉన్నది అందులో పోయి రిపేర్ చేయించుకోమంటే మీరు ఊకుంటారా ఇట్లనే ఉన్నది ప్రధానమంత్రి వ్యవహారం కూడా ఇవాళ కార్ల రైళ్ళ తయారీ కర్మాగారం పెడతానని చెప్పి రైళ్ళ రిపేరు కేంద్రం పెడతానని వస్తున్న ప్రధానమంత్రి గారు తప్పకుండా ముందు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పు ఇచ్చిన మాట తప్పినందుకు బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెట్టనందుకు ట్రైబల్ యూనివర్సిటీ పెట్టనందుకు కోచ్ ఫ్యాక్టరీ పెట్టకుండా గుజరాత్ కు తరలించకపోయినందుకు గుజరాత్ లోనేమో ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలతో కోచ్ ఫ్యాక్టరీ పెడతారు అదే తెలంగాణలో మాత్రం కోచ్ ఫ్యాక్టరీ అంటారు ఇక్కడికి వచ్చే వరకు కోచ్ మాయమైతుంది రిపేర్ దుకాణం మాత్రం ఇక్కడ పెడతారట ఇది ఏ రకంగా న్యాయం దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా గుజరాత్కు ఒక న్యాయం తెలంగాణకు ఒక న్యాయం ఇది మంచిది కాదు ప్రధానమంత్రి గారు మీరు దేశానికి ప్రధానమంత్రి తప్ప गुजरात को में प्रधानमंत्री का